हेलो, या आई एम कमिंग। अरे नेन अरेंज चेसिन पार्टीकि नेन राकुंडा एला उंटानु? या ऑफ कोर्स आई विल बी देयर बाय 6 o'clock। या बाय। ना पेरु अभि, अभिराम, सॉफ्टवेयर इंजीनियर। 80,000 जीतं, एंतो कष्टपड़ि पैकि वच्चानु, इंका कष्टपड़ालि, कंपनीलो मंचि पेरु संपादिंचालि। ఈ రోజు జరిగిన మీటింగ్ లో ఎండి గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను, అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాను। ఎండి గారు వస్తారు, నిజానికి ఆయన కోసమే ఈ పార్టీ। దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్ బెంజ్ గారు కొట్టారు, రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి, అందరూ నన్ను చూసి అసూయ పడాలి। అయితే గర్వపడడానికి మాత్రం జానికి లేదు। వెళ్ళన అవి పార్టీ బాగా అరేంజ్ చేశావు। రేపు ఒకసారి హెడ్ ఆఫీస్ కి వచ్చి కనిపించు। యా ష్యూర్ ష్యూర్ ఐ యామ్ వెరీ హ్యాపీ। థాంక్యూ, నీ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది, డోంట్ వరీ।
జీవితం ఓ ప్రయాణమని ఎందరో మహానుభావుడు అన్నాడు. అయితే దాని గమ్యం ఏమిటి? జీవితం గురించి తెలుసుకోవడమే. అలా జరగలేదంటే ఆ ప్రయాణం వృధా అయినట్లే. చిన్న చిన్న విజయాలకు ఉప్పొంగిపోయి అదంతా క్షణికం అన్న విషయం మర్చిపోయి తమలోని అహంకారాన్ని పెంచి పోషిస్తుంటారు కొందరు. ఈ అహంకారం మన జీవన గమనాన్ని ఎన్నో మలుపులు తెచ్చింది. మన బతుకు మనం బతకాలనుకోకుండా మరొకడిలా బతకాలనుకోవడంలోనే అసలు సమస్య ఉంది. ఫ్యాషన్ కోసం పరుగులు, సెల్ ఫోన్ పలకరింపులు, ప్లాస్టిక్ నవ్వులు, పబ్బుల్లో గెంతులు, వీటి మధ్య జీవితంలోని సహజత్వాన్ని కోల్పోయి ప్రాణం లేని బొమ్మల్లా బతుకుతున్నాం. ఇదే జీవితం అనుకుంటున్నాం. అన్ని ప్రయాణాలు ఒకేలా ఉండవు. రకరకాల సంఘటనలు, పరిచయాలు, ప్రభావాలు, కొందరు కలవడం, కొందరు విడిపోవడం, ఇలా ఎన్నో రకాల పరిస్థితులు. ఈ కథ భిన్న మనస్తత్వాలు, విభిన్న జీవన శైలి కలిగిన రెండు పాత్రల మధ్య జరిగిన సంఘటన, ఆ రెండు పాత్రలపై దాని ప్రభావం, రాత్రి మాత్రమే కనిపించే జాబిలమ్మపై ఎన్నో మచ్చలు, ఆ మచ్చల మాటున ఉన్న స్వచ్ఛమైన జాబిలమ్మతో కథానాయకుడి ప్రయాణమే ఈ కథ. సక్సెస్, ప్రమోషన్ గ్యారంటీ. అభి, యు గాట్ ఇట్ రే. కలిసే నయా జిందగీ షురు. ఈ డక్కు గారు అవతల పారేసి బెంజ్ గారికి లోన్ అప్లై చేయాలి. అంటే కాంపిటీషన్ వినిపించిందా ఏంటి? హలో, రే, ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది. నువ్వు హలో 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 అచ్చా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు. ఏమి వచ్చా? ఆమె ఏమన్నా మొత్తం ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండ్? ఏంటి ఏదో బేరం? నాతోనే ఇలా కానీ, ఓ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు బోరెడ్ బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. అబ్బా, చేయగలింది. అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా, నీ అబ్బా సొమ్మేమన్నా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది. అది నీ రేంజ్ కాదులే, గాని 1000 రూపాయలకే బేరం పడుతున్నావు. దాన్ని భరించడం కష్టం, గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే, ఏం చేస్తాం? పస్తులు ఉండలేం కదా. పద పద, ముందు డబ్బు తీ. ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి, కుదిరిందా? ఆ గీసి గీసి 1000 కుదిరింది. ఏంటి, ఇద్దరికినా? లేదులే, ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వెళ్ళి నీ పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లలికృష్ణ నిన్ను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి, వాడికలా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు? డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు. నీకు తెలుసు కదా, మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళే హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఆ సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 100000 రూపాయలు, దాంట్లో 80000 ఇచ్చేసా. మిగతా 20000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండార్బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే, జాగ్రత్త. రేపు పొద్దున్న కలుద్దాం. పదవయ్యా,
తినపడదా సిగరెట్ లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకు 500, నాకు 1500. మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడుచు కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? చెది అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేనెవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పొగరు నీకు. అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానుకుంటే ఒక్క లక్షణమైనా ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు? చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలసే. మరి హలో, నిన్నే మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకు ఎలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా? 11:30. బాప్రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బ్యావర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నాడేమో ఏమీ చేయట్లేదు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. హే, ఆ పాట పాడడం ఆపేయ్. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బ్ చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వేడి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడకు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సిందే ఉంది గురు. మన అంటాం ఏంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఈ ఇంద్రబైకి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్,
అన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటైపోయిందన్న. అదిగో మళ్ళా ఎవడాడు కస్టమరా? కాదులే, కార్ ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా. చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళు ఏమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే, ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడు ఎక్కడే? నాకేం తెలుసు? నాకేం తెలుసా? నీకు ఆనికి జర ఎక్కువైందే. ఆడు ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించాడులే. మరి ఇందాక తెలియదన్న. నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్, నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే, 100 తక్కువైంది, ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏయ్, ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్న దాంట్లో తప్పేముందే? ఆ 100 నువ్వే నొక్కేసింటావు తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే, ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా తీ బయటకి? మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే? నీ అవ్వ 100 కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తాయి మొత్తం పైసలని. రై రై, ఏమైందిరా, ఎవరి మీద రా కోపం? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏందిరో, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా, ఏందది? అమ్మా, జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా? గట్ల అడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. వెటకారమేంద్రా, ఇంకొక మాట మాట్లాడినామంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాని. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రేయ్, ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలనో నువ్వు నాకు నేర్పుతావరా? మాకే పద్ధతులు నేర్పిస్తావరా? కాల్చి పారేస్తాను ఏమనుకుంటున్నావు? శంకర్ అన్న వదిలే వదిలే అన్న, ఆ పప్పు గడత నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను, రా రా. పద్ధతులు కావాలంట పద్ధతులు. రేయ్, నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య. నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు, లేదంటే నువ్వు ఇప్పటికి చచ్చుండేవాడివి. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం వెళ్ళిపో. ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్, మ్యానర్లెస్ ఇడియట్. ఇందాక 2 తీసుకున్నావుగా. నలిగిపోయింది. ఈ పేరేంటి? గులాబీ. నువ్వు, ఐ మీన్ నువ్వు అది
ఏం చేస్తున్నానా నా వ్యభిచారం ఇంకా నాకు తెలుసింది ఇదొక్కటే గురు ఎప్పటి నుంచి అమ్మ దహన సంస్కారాలకు డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు ఇంతకీ కృష్ణ ఎవరు నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని బొక్కల తోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు పోతే పోయాడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకర్ గడితో అలా అబద్ధం చెప్పాను అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా చెప్పాను కదా గురు తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది తర్వాతనే మానేయొచ్చుగా అమ్మ నాన్నలు పోయాక మామే నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను మూడు పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా నాకు అలాంటివి తెలియదు తెలీదా అయితే బయటపడి ఎప్పుడు తెలియదా కాలేజీలో ఆఫీసులో లేదు అయ్యో పాపం ఒట్టింటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను మర్చావు గురు అవును గురు నీ పేరేంటి అభి అభిరామ్ ఏం చేస్తుంటావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే సరే నాకు అర్థం కర్లే నెలకి ఎంత వస్తుంది ఏంటి 80,000 80,000 నెలకు 80,000 నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేము ఇంతే గురు మాకు అవేమీ తెలియవు మా వాతావరణం అలాంటిదే మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు మేమెందుకు మాట్లాడాలి సరే ఎక్కడుంటావు ఎక్కడుంటావు చెప్పు కారితబద్ దగ్గర మక్త ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మే అన్ని చూసుకునేది అమ్మ ఉంటే వేరే పని చేసుకునేదాన్ని కానీ చంపేశారు చంపేశారా అవును అప్పుడు నాకు 14 అమ్మ పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్లారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడు అమ్మ అప్పటి నుంచి నేను Thank you.
ఎందుకు నవ్వుతావ్? నమ్మేసావు కదూ? అంటే ఇది కూడా ఇది కూడా స్టోరీ. ఇది గాని చెప్పాను అనుకో 1000 రూపాయలు టిప్పు. గ్యారెంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావ్? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బిస్తారా? ఆయన మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు. అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు. రేయ్, ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం, నీకేంట్రా అంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క. ఏదో సమాధానాలు బాగానే చెప్తావు. టీ తీసుకోక్క. నన్ను అడుగుతావేంద్రా? ఆయన్ని అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు, పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గానీ ఏమైనా ఉన్నాయా? అంటే ज्वर तो कुर्ची मल्ली दिखल गुटका तिनाव कदा అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. ఆ అబ్బా, రోజు కూడా తిండి ఏం పర్లేదు లేక. ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా. సరేనా? అబ్బా తిననులే, వదిలే అక్క. సార్, సిగరెట్ కావాలా? థింగ్స్ ఉన్నాయా? కారు సూపర్ గా ఉంది సార్. రే, మెకానిక్ కావాలరా? సిటీయే సగం మునిగిపోయింది. ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తానరా, ట్రై చేయి. మెకానిక్ అడ్వాన్స్ 500. నాకు టీ సిగరెట్లకి మొత్తం 100. మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా, నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ని తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క, రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపోమ్మకి. సరే, పొద్దునొచ్చి తీసుకెళ్ళు. రేయ్, మెకానిక్ రా. బై కా. ఒరేయ్, జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టచ్చుగా. ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు. అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు. ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు. ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను. పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. గులాబీ. వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్, నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడే అయిపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట? నీకోసం వచ్చాడు. నిజంగానా?
అవునే ను పెళ్ళి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడు వస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు ను కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకు అలా చేశావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఏంటి గురు మందా నీకు అలవాటు ఉందా ఏ పోరి నీకోసం ఏడాడ తిరగాలే మరి ఎదగినాడు ఎక్కడికి బాబన్న గారికి నడవే నీకోసం ఆ లోలికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్ ఏం పోరి తలకాయ తిరుగుతాందనే ఏందివా ఇదేమన్నా భారం అనుకున్నావా గీడ కూర్చున్నావు పో ఇంటికి పో ఏందే మంచి క్యాష్ పార్టీని పెట్టినట్టు ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా అంత కోపం ఎందుకు అలారా నీతో మాట్లాడతానురా చచ్చినా బంగారు బాబు దగ్గరకు రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నాన్న తంటాలు పడుతుంది అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు కావాలంటే నువ్వు ఒక్కడవే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు బాబన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నావు అది చాలా అసహ్యమా ఆశ్చర్యం దేనికి వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు నేనే చీకట్లో ఉన్నానని అదేంటి గురు లైట్లు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి
ఉండాలనిందే నీకు అభ్యంతరం లేకపోతే వాట్ ఇంకా పడదే ఉంది గురు ఒకసారి నీ కారు తాళమే దేనికి నీ కారే వెతుకు పనులే నేను అదృష్టవంతుడు గురు నా డాన్స్ ఫ్రీగా చూసేసావు మామూలుగా అయితే 5000 తీసుకుంటాను
నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా? ఆ అప్పుడప్పుడు. మరి ఏ పని తెలియదను? అది కూడా పనేగా. ఆ అవును కదా. నీకు మంది ఎక్కువైనట్టుంది. మనదంతా నాడు సరుకు. ఇలాంటి సేమ సరుకు ఫుల్గా తాగేగలను. ఏంటి వెళ్ళిపోతున్నావా? చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. ఆగు, నేను కూడా నీకు తోడొస్తా. ఆగు. ఏంటి తోడుగా వచ్చేది? మాకు కాస్త సిగ్గుంటుంది బాబు. ఐమ్ సారీ. ఇక్కడే ఉండదంట, మంచిగా ఎత్తుకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్, పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా? నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు. నీ అయ్యా అసలే ఆ బండార్ బాగాడు మదంతో పిచ్చి పెట్టున్నాడు. అది కానీ దొరకలే అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదమ్మా. ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసిండ్రా. ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రేయ్, నువ్వు బుక్ చేసుకున్నా కదా అడిగి పోతుందిరా? మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకార్ అయిపోతావు. ఏంట్రా చూపేంట్రా, ఏంట్రా? మా ఊళ్ళని తీసుకొస్తానుండు. రేయ్ వచ్చేయండిరా, నడులో మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండిరా బాబాని చెప్తాం. ఏమైంది, ఎక్కడికి? వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్. వాడు మనిషి కాదు, మదమెక్కిన దొన్నపోతు. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు. నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైంకి మహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడు అక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో, ఆటో, ఆటో. మహఫిల్ బార్ కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా? అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్కాయ్ కబోల్రే. ఏ పోరి, నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మద్దు. ఎంత కావాలి? 500 పైసే పైలేదేనే. ఇవ్వద్దు. ఏ హీనావాత్, బైడే సాబ్. అచ్చా బైడే, కిత్తే దేర్ వస్తాకి ఉత్తే దేర్ బైడే. భాయ్ సాబ్, మీరు కానీ నేను బయట నిలుసుంటా, పని కాగానే వెలుగుండ్రి. ఏంటి? అరే సార్ కొత్త కనిపిస్తున్నాడు, ఇగో పోరి మొత్తం చూసుకుంటది, ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు, చెప్పాడు కదా మహఫిల్ బార్క్ పని. అంటే నిజంగానే బార్క్ తీసుకోవాలా? అరే రొమాంటిక్ వర్షం, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, దేనికైనా అదృశ్యం ఉండాలి సార్. అరే అరే గరం గరం ఉండడం. భాయ్ బాబు త్వరగా పోని, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చి రాయమి, పోలీసు వాళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కన ఉంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. బార్ లో కాకుండా కృష్ణ గారు ఇంకెక్కడ ఉంటాడు? బార్ కి వెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నాలుగు బిట్టలు పట్టుకొచ్చా. లలికృష్ణ వచ్చింది.
నన్ను లొలి కృష్ణ పిలవద్దని నిజాలు చెప్పాలత పోదులకి ఏం తప్పు లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకి వెళ్ళి ఉట్టి చేతులతో ఇప్పుడు వచ్చానంట ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే అత్త కేరళ కొబ్బరి ఆంధ్ర ఆవకాయ అబ్బో హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ నలుగురు ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా అత్త మనం అంటే నువ్వా అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లా అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు మన సంగతి ఏంటి వీళ్ళ సంగతే వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఇంకో మాట చెప్పు 30 ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త బయట వర్షమేమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చు నా 20 ఎరువులు ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు దొంగ వేధం అనిచ్చి నా బంగారు కొండలు ఏంటే హీరోయిన్ బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావు లేదేంటి బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా చేయి ఇంకేంటి విషయాలు ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్ డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప అవి తర్వాత మాట్లాడచ్చే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దాని డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా మనం నమ్మో ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టగా ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడెవడు సునీల్ శెట్టి మరి మాకు టేస్ట్లు ఉంటాయి అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు వస్తా ఏంద్రా బాయ్ నువ్వు పోని సార్ ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్ ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్ పోయిపోయి ఈ పోరి ఆ బండారుబాబుతో పెట్టుకునేది ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్ ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు నమస్తే పోరి నమస్తే అక్క సరే మీ లలి కృష్ణ వచ్చాడా లేదక్క రోజు టైం కల్లా వచ్చేసేవాడు కష్టపోయినాక వస్తాడేమో నువ్వు లేట్ కూర్చో ఫోన్ చేయనా చెయ్ నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా మనసు వాడరా సార్ సారీ సార్ మీరు పోయిరండి సార్ నేను ఇక్కడనే ఉంటా సార్ మీటర్ రన్నింగ్లోనే ఉంటా సార్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాక సరే నేను మళ్ళీ ట్రై చేస్తానక్క నువ్వు వెళ్ళాడు కూర్చో నువ్వెందుకు వచ్చావు గురు నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది చెల్లిపో గురు పర్లేదులే ఎవరు వస్తారో చూద్దాం అవును మీ కృష్ణ కనిపించాడా లేదు చూడు గురు ఇది నా విషయం నేను చూసుకుంటాను నువ్వెళ్ళిపో అరే చెప్తుంటే వినవే వెళ్ళిపో గురు హలో నేను నీకోసం రాలేదు కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను అవును అయినా అంత సీరియస్ ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా
గులాబీ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆమెను వదిలి వెళ్ళిపోయే అవకాశం చాలాసార్లు వచ్చింది. కానీ తను పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి వెళ్ళలేకపోయాను. మొదట గులాబీ సాటి మనిషిని కూడా అనిపించలేదు. కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది. అదేంటో తెలియట్లేదు. ఏదేమైనా ఆమె ప్రమాదం నుంచి బయటపడే వరకు తోడుగా ఉండాలనుకున్నాను. ఆమెను కాపాడడం నా బాధ్యత అనిపించింది. నేను బంగార్ బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబన్న. ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్విక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు. నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి. నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలాగ పెట్టింది చాలు. కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా అమ్మా, ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా ఉంటుంది చూడు, గడబొంగులా. పోతే కొమ్మ ముంచావు కదే, ఆ బాబన్న దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని, రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే, నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు, నన్ను. ఒసాయ్, నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో, లవరా? అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. కొట్టాడు ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని, ఇంట్లో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత పని నువ్వు? 20,000. యా, నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి. ఈ డబ్బు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో? ఏ పోరి, బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ వదలక్ వదలక్, పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే, ఈ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 1,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక? ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటేలే. అదేదో పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహాని లేదా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. స్పృహ తప్పాడండి, లేచా వాడిపోతాడు. అబ్బా, అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే,
హలో బోస్, నేను అభిని. ఏంట్రా ఇంతరాత్రి వాడా? ఈ నంబర్ ఎవరిది? అదంతా తర్వాత చెప్తానరా, నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. ఏంట్రా అది? అది మీ బంధువులు ఎవరు ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అవును ఏసీపీ దుర్గా, మా డాడీ కజిన్. అదేరా, నేను ఇక్కడ ఒకటి కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. నువ్వు కొట్టావా? అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి ఎక్కు, వ్యాన్ ఎక్కు. అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్ కి వెళ్ళిన ఫోన్ చేస్తాను, ఉంటాను. నడవరా, కూర్చోబే కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. Excuse me. Excuse me. ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ది స్టేషన్ ఇన్ఛార్జ్? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంది సార్, సీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు, ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏమి అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. హలో, సార్, ఐ వాంట్ మేక్ అ కాల్, ఐ వాంట్ టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వేక్ అప్. ఏంద్రావా లొల్లి, బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చినా సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్టాల్ చేస్తున్నాడు. లోపడైరా, చూసి పంచాయతీరావు పండుకొని అరు. బండి పక్కన పెట్టు. ఈయన ఎవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటి, నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో దిగుతుంటే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటి వాడు కాదు సార్, మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుని. ఏం గొడవ? సెంటర్ లో అది డబ్బుల డబ్బా ఉంది సార్, అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్, ఏటీఎం సెంటర్. ఆ డబ్బులు డబ్బా వల్లే సార్, అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్, కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్, నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లి కృష్ణ వచ్చి
మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్ అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్ అంటే నీ మాట వినిప్పుడు ఆయన వదిలేయలా ఆయన ఏనా జెంటిల్మేనా ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ సార్ పోని వదిలేయకండి సార్ కనీసం ఒక ఫోన్ అయినా చేసుకోనియండి సార్ ఏ ఆయన దగ్గర సెల్ లేదా సార్ బ్యాటరీ అయిపోయింది సార్ ప్లీజ్ ఒక్క ఫోన్ సార్ ఓకే ఓకే ఓయ్ అతను ఫోన్ చేసుకోని నేను బయటికి వెళ్తా అరే యాది గా సెల్ ఓపెన్ చేయరా अरे बोस नेने मातलाडुतुन्ना आ स्टेशन निचे मातलाडुतुन्नानु रा ए स्टेशन रा ए स्टेशन सर मोगलपुरा स्टेशन निचे नुव्वु मी एसीपी गारितो मातलाडेवा ई टाइम लो फोन चेयडं बागुंडदरा अरे प्रॉब्लम्स मूर्तालु पेट्टुकोनि रावुरा नुव्वें चेस्तावो नाकु तेलियदु इंको पावु गंटलो एसीपी गारु इक्कड उंडालि नन्नु विडिपिंचालि दट्स ऑल सरे चेस्तानु थैंक्यू सर कूर्चोंडि सर इट्स ओके टी काफी एमैना तीसुकुंटारा नो काफी Yeah, two coffee. Narasimha, mood coffee special. Please. అంటి వాడు పేరు అభి అంటి. ఆ ఆ ఆ. చాలా మంచివాడు. నేను చూస్తా. అరే నేను చూస్తా అంటున్నా కదా. నేను చూస్తానయ్యా. మురళి, ఏందయ్య లొల్లి? అభిరామ్ అంటే ఎవరు? అభిరామ్ అంటే నువ్వేనా? అవును మేడం. నమస్తే. దుర్గా, ఐపిఎస్. కూసో. థాంక్యూ మేడం. ఆ ఏంది నీ కథ? మేడం నేను బోస్ కొలీగ్ని తెలుసు అందుకనే కదా నేను వచ్చింది ఈ అమ్మాయి పేరు గులాబీ అంటే అది తను అసానిది తెలుసు ఏనక తెలుసు చెప్పు అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో దారి జోక్ వయా జోక్ జోక్ వయా జోక్ అను గాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం నా కార్ ఆగిపోయింది అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయ్యింది అదే వాన గురిసింది పోరు దడిసింది నీకు మూడు వచ్చింది పాట వేసుకున్నారు కేల్కతం ఏనక సరికేమా లల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు అండి అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తా నేను చెప్పానండి వాడితో కలిసి మేము ఏటిఎం దగ్గరికి వెళ్ళామండి వాడు ఆ డబ్బు తీసుకొని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం అప్పుడు నేను మన కొట్టాను అక్కడ స్పృహత పడిపోయాడండి అది జరిగింది అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం ప్లీజ్ మేడం గి కృష్ణవడయ్యా గాడమ్మైల బ్రోకర్ మేడం అచ్చా గాడి ఇడగోతే ఆడ పెద్ద లొల్లి గాందుకాని లొల్లి కృష్ణ అంటరు మేడం ఆహా గేని ఎనక కథ ఏంది మేడం గేని బ్యాక్ గ్రౌండ్ ఏంది వయ్యా గానికి అంత సీన్ లేదు మేడం గాని మీద మస్తు కేసులు ఉన్నాయి అట్లానా మళ్ళ గేంతో మనకెందుకు వయ్యా లొల్లి ఇగో రేపే కదా ఎలక్షన్స్ అవును మేడం గాని నువ్వు చూసుకో షూ మ్యామ్ నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా పని అయిపోతుంది ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఏదో అభి నీ ప్రాబ్లం పోతుంది ఓకే మ్యామ్ ఇగో వైరా థాంక్యూ మేడం ఒక్క నిమిషం ఏంటి అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోరగల కథ మనకు తెలవంది ఏమున్నది పిలిచారా మేడం ఆ నిన్ను కాదు నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు నువ్వు రా చెప్తాను ఏంటి గులాబీ ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు ఎంత పని చేసావు గురు ఆ కృష్ణగాడి పేరు చెప్పి తప్పు చేసావు లేదే వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం పోతే పోయాడు పీడబోతుంది గురు పాపం గురు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు అంతే కాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు వాడి మీదే ఆధారపడ్డారు వాడు చస్తే వాళ్ళు బతకలేరు అమాయకులు వాడిని చంపడం వద్దు గురు ఆంటీ నేనేరా ఆంటీ अरे बोसगा मुंतगाल की संगति చెప్పు నాకు నీ దోస్తు మంచోడా కాడా అయ్యో ఎందుకలా అడుగుతున్నారు అదేం లేదురా ముంతగాలగా బజార్ దాని బచాయించమన్నాడు బచాయించిన గిప్పుడేంద్రా బాయ్ గా బజార్ దాని బ్రోకర్ గాని కూడా బచాయించమంటున్నాడు దానికి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా గడ్డని ఏమనుకుంటున్నాడు గంతే దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా ఈ సంగతి చెప్పు మళ్ళా అలాంటిది ఏం లేదంటి నేను ఇదివరకు మీకు ఎవరికి రికమెండ్ చేయలేదు కదా ఈ అబ్బాయి చాలా మంచోడా అంటి ఆహా గట్లనా సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది ఈ కథలా
నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా? నీ కూడా తిరుగుతున్నావా రాత్రుల్లో? లేదంటీ, లేదు. ఆ జాగర్త, నా సంగతి తెలుసు కదా, తోలు తీస్తా బిడ్డా. అరే నేను చేస్తా పోయి నాకు తెలుసు కదా, నేను ఏదో ఒకటి చేస్తా కానీ నీ ముందు ఫోన్ పెట్టాయి ఆ నా పని ఉన్నది, నేను వెనక చేస్తా ఫోన్ పెట్టు. చెప్పు ఏందే ఇంత లేట్, ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా కంజర్, లేట్ అవుతుంది. ఏమైంది? ఏమైతుంది? పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుకు వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే పట్టి పిసికి మొత్తం మందు కక్కిస్తా. నాకు రెండు పెగ్గులు ఉంచాలి. ఇగో నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అరే ఎప్పుడు జల్ది ఇంటికి పోదామన్నా, ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది, పోనే పో. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంట? ఎవరు మీది? నేను చెప్తాను అన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెంట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తున్నాను? చెప్పరా, వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. డబ్బుది అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, ఎనిమిది కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు బాగా అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీ దండం పెడతాను, నన్నేం చేయకండి, నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టం? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీ దండం పెడతాను, నన్నేం చేయకండి, కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే, మాట్లాడవేంటే? ఏం మాట్లాడదురా, నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదనం చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లో లో లక్ష అంటాం, నేను చెప్తే అని నమ్మేటవేనా? నువ్వు చెప్తాను కదా, అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా, ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను. అన్న, ఇంకా నా చేతులు లేవు లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట, లైన్ లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా, ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈ రోజు దాన్ని వదిలేదు, ఎప్పటి సొంతం దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనకసరికి, ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా. ఇవన్నీ నాకు ఎరికేనా బాయ్? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాక తెప్పించిన అనుకో, మళ్ళీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి, గండ్లని బ్లూ ఫిల్మ్ కథ కూడా ఉన్నది.
మళ్ళీ ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో గదంతా ఎందుకు మేడం ఆయమని మర్చిపోరా అంతే కదా ఈ మాత్రం దానికి గుసవుతారేందో మేడం గుడ్ ఇప్పుడు నీకు మంచి సమజైంది అనుకుంటా మళ్ళా గీయన్ని నువ్వు మర్చిపోయినావు అన్న నన్ను అనుకోమంటావా అది ఎప్పుడో మర్చిపోయినా మేడం గుడ్ మంచిగుండు అంటే ఇప్పుడు మన ఖేల్ ఖతం దుకాణం బంద్ బంద్ చేయమంటావా మీ ఇష్టం మేడం ఓకే బంద్ చేసినా చూడు అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా అన్నని అడిగినా అని చెప్పు అవును గాని మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది గదర్చుకుందామని అడిగినా మంచిది మ్యాటర్ ఓవర్ ఒరే లొల్లి నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో నేను నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా సంగతి తెలుసు కదా అది ఆర్ యు హ్యాపీ థ్యాంక్ యూ మేడం ఇక నేను నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి పనులు చేయక్కర్లేదు ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు అదే కదా మహర్దసి
నాకిలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ. అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తుంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఇంకా భూమి మీద మనుషులు ఉన్నారా అనిపిస్తుంది, వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లు ఎక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను, మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు, నీ పిల్లలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. I'll be there within 10 minutes, okay? ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ వేసుకో. దేనికి? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. ఏంటి
ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు రాకేష్ నేను చేసావు తుంగల తక్కనే అదేంటి రాకేష్ కే ఉంది అంత జీరో అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది పెళ్లి చేసుకుంటావా అతనికి ఆల్్రెడీ పెళ్ళైందే భార్య చనిపోయింది కదే పైగా అమాయకుడు బోల్డ్ అంత ఆస్తుంది అభి ఇప్పుడు ఒంటరి ఇది సరైన టైం అతన్ని పడగొట్టడానికి అందుకే నా రూట్ మార్చేసుకున్నాను వల్లే తెలివైన దానివే నువ్వు పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు నన్ను ఆశించిన వాడు వాడు ఒక్కడే గురు ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకో గురు హలో సార్ మిమ్మల్ని ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి మీకేమైనా తెలుసా గులాబీనా అది అడ్డ మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది అది రోజు రాదు రేపు ట్రై చేసుకోండి ఇప్పుడు కావాలంటే నేనున్నా రేటు కూడా దానికన్నా తక్కువే ఓకేనా చెప్పండి సార్ ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అవును గురు నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా నీ వైఫ్ నిన్న ఏం అనలేదా లేదు ఏమీ అనకుండా ఎలా ఉంటుంది ఉంటే కదా అంటే అంటే ఉంటే కదా అని అయ్యో మా నాతో చెప్పలేదు చెప్పాను చెప్పారా నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు సారీ గురు ఇట్స్ ఓకే అవును నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళదా చెప్పానుగా మానేశాను పబ్లో డాన్సర్ గా చేరాను ఇది కథ కాదు గురు నిజమే ఎప్పుడైనా మీరు పబ్బుకి వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు ఈ క్షణం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది నా మనసు అది కేవలం గులాబీ వల్లే ఆమె వల్ల కొన్ని చీకటి జీవితాల గురించి తెలుసుకున్నాను ఇన్నాళ్ళు అబద్ధంలో బ్రతికి అనిపించింది ఆర్టిఫిషియల్ నవ్వులు స్నేహాలు పలకరింపులు అన్ని మోసాలే అనిపించింది ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన స్నేహం గులాబీది ఆమె ఇప్పుడు నా దృష్టిలో వేసి కాదు జీవితాన్ని దగ్గరగా చూసి రాటు తేలిన ఓ పరిపూర్ణ స్త్రీ తన వల్ల నాలోని అహం చచ్చి బతుకులోని స్వచ్ఛత అంటే ఏంటో తెలిసొచ్చింది థ్యాంక్ యూ గులాబీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆవేశములో ఆశయాల
ఏకాంతములు తోడు కరుండే.